జై ఫులే జై భీమ్. అధిక సంఖ్యాకులైన మన వర్గ ప్రజలను సంఘటితం చేయాల్సిన అవసరం అత్యవసరంగా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా అధిక సంఖ్యాకులైన బహుజనులు ఈసడించి కొనబడుతున్నారు. మన బహుజనులు మన సంఖ్యాబలానికి ఉండాల్సిన ప్రాముఖ్యత లభించడం లేదు. మనలను ఎంగిలి బొక్కల కోసం ఆశపడుతూ వారి ముఖాల వంక చూసే జీవుల్లోగానే లెక్క కడుతున్నారు. పోనీ పరిపాలన ఏమన్నా బాగుందా? అంటే ప్రభుత్వ ఆస్తులను ఎడాపెడా దోచుకుంటున్న వాళ్ళని చూసి చూడనట్లుగా, వాళ్ళు దోచేది ప్రజల సొమ్ము కాదు అన్నట్లుగా, దోచుకోవడం దోపిడీ దొంగల హక్కు అన్నట్లుగా ఉంది మన ప్రభుత్వం యొక్క ప్రవర్తన. పబ్లిసిటీ పటాటోపము క్రియా కిమ్ నాస్తి. ప్రజల సొమ్మును పబ్లిసిటీ కోసం కోట్ల రూపాయలు వ్యర్థం చేస్తున్నారు. నిజంగానే ఇది పనిచేసే ప్రభుత్వమే అయితే ఇంత సొమ్ము వ్యర్థంగా ఖర్చు చేస్తూ సొంత డబ్బాల కొట్టుకునే అవసరం ఉందా? ప్రజల చెవులలో పొద్దున లేచినప్పటి నుండి గోరంతలు కొండంతలు చేసి ఊదరగొట్టడం దేనికి? మోసగాళ్ళు మాత్రమే ఇలాంటి చర్యలకు పాల్పడతారని మనకు తెలియని విషయమా? సోదరులారా, మన వర్గ ప్రజల్లోని అనైక్యతను అజ్ఞానాన్ని చాతకాంతనంగా బానిసల నైజంగా లెక్క పెడుతున్నారు. ఎప్పుడన్నా ఎవరన్నా మన వర్గ ప్రజల ఐక్యత కోసం కృషి మొదలు పెడితే కులాలుగా విడదీసే ప్రయత్నాలు మొదలు పెడతారు. మనము ఒకటి మనసులో నాటుకోవాల్సిన అవసరం ఉంది. మనల్ని విడదీయడానికి వాడు ఇచ్చే తాయిలాలు మనమే మన సంఖ్యాబలంతో సాధించుకుంటే వాడు ఇచ్చే తాయిలాల విలువ ఎంత పాటిదిగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. సోదరులారా, ఆర్థిక ఇబ్బందులకు, అపహాస్యాలకు, వెన్నుపోటులకు, ఇతరత్రా ఎన్నో బాధలకు ఓర్చుకుని మనదంటూ ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేసుకున్నాం. రాలిపోయే స్థితిలో ఇలాంటి పనికి చేసిన సాహసాన్ని చూసి నవ్వుకున్నారు. మహాశైలు ఫూలే అంబేద్కర్ గారు సెలవిచ్చినట్లుగా నా సమాజానికి ఇది నేను చేస్తున్న సేవగా అనుకొని ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసినానన్న సంతృప్తి ఉంది. కానీ దానిని సమర్థులైన యువనాయకుల చేతిలో పెట్టాలన్న అభిప్రాయంతో వెతికితే అర్హతలు ఉండి భయపడుతూ వెనకడుగు వేస్తున్న వాళ్ళు కొందరు, ఎగేసుకుని పోవాలని చూస్తున్న వాళ్ళు ఎక్కువ అయ్యింది. ఏదేమైనా సోదరులారా, 2019లో నేను నమ్మిన సిద్ధాంతాల మీద శాసనసభ ఎన్నికల్లో పాల్గొనాలంటే ఉన్న 119 నియోజకవర్గాల నుండి 119 మంది బహుజన సోదరులు ముందుకు రావాలి. తమ తమ నియోజకవర్గాల్లో ఇంటి ఇంటికి తిరిగి మన పార్టీ సిద్ధాంతాలను ఐక్యంగా మన వర్గ సభ్యులను శాసనసభకు పంపించడం వల్ల మన వర్గ ప్రజల అభివృద్ధి, రాబోయే మన తరాల భవ్యమైన భవిష్యత్తు మొదలగు వాటి గురించి ప్రజలకు పూసగుచ్చినట్లుగా చెప్పి మన పార్టీ గొడుగు క్రిందికి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. బహుజన యువకులారా, ఈ పని చెయ్యడం ఎలాంటి సిగ్గుమాలిన పని కాదు. ఇంకెవరికో ఇలాంటి పనులు చేయడం మనకు అలవాటే. ఇప్పుడు ఇంకా మన వర్గం కోసం మనం కష్టపడి మన వారిని అభివృద్ధి బాటను నడుపుకుందాం. ఒక విషయం గమనించాలి, మనము ఎన్నో రకాల వాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. మనం చేసే పని మన మంచి కోసమే అయినా ఎదుటివాడు మనం వాడి సొమ్మీద లాక్కునే ప్రయత్నం మొదలు పెడుతున్నాము అన్న భావంతో ఎన్నో రకాలుగా అవమానిస్తాడు, ఎన్నో ఇబ్బందులు కలిగించాలని చూస్తాడు. మనం అంకిత భావంతో మనసు నొప్పించుకోకుండా మనం నిర్ణయించుకున్న దిశలో ప్రయాణం చెయ్యాలి. సోదరులారా, దృఢచిత్తులైన భవిష్యత్ నాయకులారా, రండి అడుగు ముందుకు వేసి మన వర్గ భవిష్యత్తు కోసం బాధ్యతలను శిరస్సుకు ఎత్తుకోండి. నా ఫోన్ నంబర్లు 8121171208, ఇంకో నంబరు 8008398511, ఈమెయిల్ linjamas@gmail.com, ఇంకోటి ak16mu@gmail.com, వెబ్సైట్ పేరు brs.org.in. నా చిరునామా ప్లాట్ నంబర్ 34/2, లలితా నగర్, వెస్ట్ మారేడుపల్లి, సికింద్రాబాద్, 500026. నన్ను సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు ఇంకొకసారి 8121171208, 8008
3985111. ఇవి రెండు ఫోన్ నంబర్లు. ధన్యవాదాలు.